ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు సొంత గ్రామాల మీద మమకారానికి రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగు లోకిళ్లు శుభాలకు సుఖ సంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. పోలీసులపై అనవసర ఆరోపణలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆలయాలపై దాడులంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందని, వాస్తవాలను వక్రీకరిస్తున్నారని డీజీపీ అన్నారు. గతేడాదిలో పోలీసు శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని, కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారని తెలిపారు. కరోనాతో 109 మంది పోలీసులు మరణించిన సందర్భం గుర్తు చేశారు. పోలీసులు లాక్డౌన్ కరోనాను ఛాలెంజింగ్ గా తీసుకుని పనిచేశారని, టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కు పైగా అవార్డులు వచ్చాయని, గతంతో పోలిస్తే నేరస్తుల అరెస్ట్ శిక్ష విషయంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని సవాంగ్ తెలిపారు. రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు ఏదో స్టేట్మెంట్లు, మాటలు, కొన్ని చోట తిట్లు, దుర్భాష ఉపయోగం చేయడము, మరి మన ఆఫీసర్స్ మెన్ పోలీస్ గురించి చెప్పడము, టాకింగ్ అబౌట్ దేర్ కాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్. సో సచ్ డిటెస్టబుల్ యాట్రిబ్యూట్స్ వర్ విట్నెస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ విచ్ వాజ్ నెవర్ బిఫోర్. చెప్పాలంటే అలాంటి భాషలు, అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయకూడదు, వినలేదు మేము గతంలో. ఇన్ అవర్ 34 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ నేను ఎలాంటిది ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఆఫీసర్స్ పోలీస్ మీద అలాంటిది ఆరోపణ పెట్టడము, అలాంటి లేబుల్ చేయడము, అది చాలా వెరీ అన్ఫార్చునేట్. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చిన్నారులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తన కుటుంబానికి జగన్ ఎంత మేలు చేస్తున్నారో గర్వంగా చెబుతూ, ఇలాంటి సీఎం మళ్లీ మళ్లీ రావాలని ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గవర్నమెంట్ స్కూల్ అంటే ఆస్పద ఉంది, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటూ ఉండేదాన్ని అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి కాలేమో. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మాట్లాడనే ఆసక్తి, చదవాలనే ఆసక్తి, అలాగే ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్లో బాగా నేర్పిస్తారు. ఎలా చదవాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికైనా వెళ్ళినా అని మంచి ఇస్తారనమాట. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక కవి చెప్తాను, అది దేనికోసం కూడా చెప్తాను. జగనన్న అమ్మఒడి మా పేద పిల్లలకు ఎనలేని ఊరడి. ఇది ఎందుకు చెప్పానంటే మనం చదువుకుంటాం కానీ పరిసరాలు బాగోవు కాబట్టి చదువు మీద అంత ఆసక్తి పెట్టలేకపోవచ్చు. కానీ జగనన్న వచ్చిన తర్వాత, ఈ అమ్మఒడి ప్రవేశపెట్టిన తర్వాత, అలాగే ఇంకా కార్యక్రమాలు కూడా చేపట్టిన తర్వాత మనం ఇలా చదువుకో మాకు నేనైతే అలాగే చెప్తాను. ఆయన ఉన్నారు, ఆయన విన్నారు, ఆయన ఉన్నారని ప్రతి దాంట్లో చెప్పొచ్చు. మా ఫ్యామిలీ ప్రతి పర్సన్ కి ఆయన అందుంది. మా బాబాయ్ వాలంటీరు, బాగా చేస్తున్నాడు, డిగ్రీ చదివాడు. సో మిగిలిపోయారు దేనికి లేకుండా, చాలా అంటే కరెంట్ పని చేస్తున్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత చూసుకుంటే వాలంటీర్ అయ్యి ఇప్పుడు ప్రతి ఒక్క మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మా బాబాయ్ దగ్గరికి వచ్చి నాకు చెప్పండి ఎప్పుడు వస్తారు ఇవన్నీ అడుగుతున్నారు. అంత గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది. సో హెల్త్ అయితే నాకైతే ఇప్పుడు చాలా బాగుంది. హెల్త్ గురించి కొన్ని కేర్స్ తీసుకున్నారు మా ఇంట్లో. ఒకసారి వాళ్ళకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా మాకు అన్ని బాగా చేశారు. ఇవే కాదు, ఇంకా చాలా మంచి మంచి పనులు చేస్తున్నారు ఆయన. సో ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బాగున్నాయి. సో మా గ్రాండ్మా ఉన్నారు, ఆమెకి 3000 రూపీస్ ఇస్తున్నారు. ఫస్ట్ 2250 ఇచ్చారు, తర్వాత అలా పెరిగింది, చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే ఇంకా ఆర్టీసీ వీసీ ఎండీగా మాజీ డీజీపీ
ఆర్పీ ఠాకూర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. రవాణా, రహదారులు, భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్లు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ విసిఎండిగా నియమించినందుకు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఠాకూర్. నేటి భోగి మంటలు కారాదు, రేపటి అమరావతి చితిమంటలు పేరుతో భోగి మంటల కార్యక్రమం చేపట్టారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా పరిటాల్లో జరిగిన భోగి పండుగ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. భోగి మంటలు వేసి అమరావతికి వ్యతిరేకంగా రూపొందించిన చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడారు అంటూ విమర్శించారు చంద్రబాబు. అందుకనే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఇక్కడ వచ్చి మనం చేసే భోగిలో ఏవైతే ప్రజా రైతు వ్యతిరేక విధానాలు ఉన్నాయో అవన్నీ తగలబెట్టాం. తప్పకుండా రైతులకు ఒక్కసారి అవకాశం ఉన్నాడు. తండ్రి లేని బిడ్డ అన్నాడు. మోసాలు జగ ప్రజల్ని మధ్య పెట్టడం, మోసం చేయడం, సానుభూతి కోసం తప్ప ఇంకొకటి లేకుండా ఎప్పుడు ఏ నాటకం ఆడాలో ఆ నాటకానికి తెరదీస్తాడు. 18 నెలల్లో 7 సార్లు వరదలు, తుఫాన్లు వస్తే రైతులకు జగన్ ఏదైనా చేశాడా అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పైగా తనను ఐరన్ లెగ్ అంటూ విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. రైతులకు పంట నష్టం ద్వారా వచ్చే సొమ్మును కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. జగన్ దోపిడీకి నాంది పలుకుతున్నారని అన్నారు. ఇన్సూరెన్స్ కు సంబంధించి డబ్బు కట్టకుండా దొంగ మాటలు చెప్పారన్నారు. ఆ రోజు సాయంత్రానికి విడుదల చేసిన జీవోతో జగన్ అడ్డంగా దొరికిపోయాడన్నారు. 18 నెలల్లో 7 సార్లు వచ్చాయి వరదలు, తుఫాన్లు వచ్చాయి. ఎవరికైనా ఎవరో వచ్చిందా తమ్ముడు అంటున్నారు. నా తమ్ముడు ఐరన్ లెగ్ అంటున్నాడు. 7-8 సార్లు తుఫాన్లు వస్తాయి, రైతులు చితికిపోతే కనీసం నష్టపరిహారం ఇచ్చాడా? ఉండే వ్యవస్థ ఇన్సూరెన్స్ ఎవరు దయాదర్శన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కంతులు కట్టి రైతులు కట్టుకుని దానివల్ల పంట నష్టపోతే డబ్బులు వచ్చే విధానానికి స్వస్తి పలికారు. ఈ పెద్ద మనిషి వస్తారని దాన్ని రద్దు చేసి నేనేదో ఇన్సూరెన్స్ కంపెనీ పెడతానని, అది కూడా సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతారు సాక్షి మారిగా దోపిడీకి నాంది పలకడానికి సంబంధించి అసెంబ్లీకి వచ్చాడు. నేను అడిగాను, మీరు డబ్బులు కట్టారని అడిగితే మన నాయకులు అడిగితే కట్టామన్నారు. మొత్తం సాక్ష్యంతో ఉంటే నేను పట్టుకున్నాను. నువ్వు కట్టావా లేదా చెప్పమన్నాను, చూపించమన్నాను, చూపేయలేదు. నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పోడియం దగ్గర పోయి కూర్చున్నానంటే ఈ రైతులకు జరిగే సాయంత్రం జీవో ఇష్యూ చేశారు డబ్బులు కడతామని అడ్డంగా దొరికారు. అంటే నేను ఒక ఉదాహరణ మీకు చెప్పాను, అన్ని ఇట్లే చేస్తూ ఉంటాడు. మామూలు వ్యక్తి కాదు ఇతను, ఒకటి అకాయకం. ఏపీ మంత్రివర్గంలో ఉన్న వాళ్లలో ఒకరు హవాలా, మరొకరు బెట్టింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ అవినీతి పరులే అని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రైతులందరినీ ఇబ్బందుల్లో పడేసిన ఘనత జగన్ ప్రభుత్వాందే అన్నారు. రైతులకు 2,900 కోట్లు బకాయి పడిందన్నారు. ఎఫ్సీఐ కొనే ధాన్యానికి సంబంధించిన సొమ్ము కూడా ఇవ్వట్లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడాలా తమ్ముళ్ళు?
ఒక ఆయన బెంజ్ మినిస్టర్ అయితే, ఒక ఆయన అవాలా మినిస్టర్ అయితే, ఇంకొక ఆయన ప్లాకార్డ్ ఆడిస్తే, ఒక ఆయన బెట్టింగ్లు కట్టిస్తామంటే వీళ్ళు నన్ను విమర్శించే నాయకులు అయిపోయారు. ఈ ముఖ్యమంత్రిని చూస్తే ఒకసారి ఎంత బాధ కలుగుతుందంటే రైతులందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకో పక్క ప్రొక్యూర్మెంట్ మీకు ఎక్కడన్నా ధాన్యం కొనుగోలు సరిగా చేశారా? కొనుగోలు చేసిన దానికి డబ్బులు ఇచ్చారా? 2,900 కోట్లు ఇవ్వాలి. ఈ జిల్లాలో 350 కోట్లు ఇవ్వాలి. నేను అడుగుతున్నా, మామూలుగా వచ్చే డబ్బులు కూడా నువ్వు ఇవ్వకపోతే నీ దయాదర్శనాలు నాకు తెలిపైన ఇది ఎఫ్సీఏ కొడుతుంది, నువ్వు కొట్టడం కాదు ఇది. అలాంటి మిడిల్ మ్యాన్ పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోయిందంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలని నేను అడుగుతున్నాను. రథాలు తగులబెట్టిన వాళ్లే రథయాత్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన సీఎం జగన్ కు నోటీసులు ఇవ్వాలంటూ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. విగ్రహాలపై దాడులు చేసిందెవరో జగన్ కు తెలుసు అని ఆయన ఆరోపించారు. 91 సీఆర్పీసీ కింద జగన్ కు వెంటనే నోటీసులు ఇచ్చి ఆయన నుంచి నిజాన్ని రాబట్టాలని డీజీపీకి రాసిన లేఖలో వర్ల పేర్కొన్నారు. ఒక పక్క కోడిపందాలు నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు ఉన్నా వాటిని లెక్క చేయకుండా యథావిధిగా పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. కోడిపందాలకు కేరఫ్ అడ్రస్ అయిన భీమవరంలో కోడిపందాలను ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యే దగ్గరుండి కోడిపందాలు ప్రారంభించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాంప్రదాయ క్రీడగా చెబుతున్నా కోర్టు ఆదేశాలను తొంగలో తొక్కారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ నేత అశోక్ బాబు. కోవిడ్ ఉన్నది వాస్తవమైతే అమ్మఒడి కార్యక్రమంలో ఎందుకు కోవిడ్ నిబంధనలు పాటించలేదని ప్రశ్నించారు. మీకు లేని కోవిడ్ ఎన్నికలకు అడ్డొచ్చిందా అని ఆక్షేపించారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఇప్పుడు ఏం చేశారన్నారు అశోక్ బాబు. ఎలా అయింది కోవిడ్ ప్రాణాంతకం? సరే, కోవిడ్ ప్రాణాంతకం అయిండొచ్చు, నువ్వు సైన్స్ స్టూడెంట్ కాదు, ఏం చదువుకున్నావు ఎవరికి తెలియదు కాబట్టి, నీకు ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి నువ్వు పొరపాటు పడ్డావని అనుకోవచ్చు. ఇవాళ సామాన్య ప్రాణాలకి ప్రాణాలంటే లెక్కలేదా? ఎవరికి, నీకా, అపోజిషన్ పార్టీకా, స్టేట్ ఎలక్షన్ కమిషన్గా, ఎవరికి సామాన్య ప్రాణం అంటే లెక్కలేదు? ఈ రాష్ట్రంలో కోవిడ్ ఉన్నది వాస్తవం అయితే, మీరు హైకోర్టుకి చెప్పింది వాస్తవం అయితే, మరి 2 రోజుల కిందట అమ్మఒడి కార్యక్రమంలో 4,000 మంది ప్రజలు ఎక్కడన్నా కోవిడ్ ప్రోటోకాల్ పాటించారా? 6 అడుగుల దూరం, సోషల్ డిస్టెన్స్, మాస్కులు, ఇవన్నీ అక్కడ, శానిటైజర్స్, ఒక్క శానిటైజర్ ఉందా అక్కడ? ఇవన్నీ పాటించినప్పుడు అంటే మీ దృష్టిలో మీటింగులకి, సభలకి, సమావేశాలకి, లేదంటే సన్మానాలకి, ఊరేగింపులకి కోవిడ్ లేదు. ఎన్నికలు పెట్టాలంటే కోవిడ్ కావాలి, ఉండాలి. పోనీ కోవిడ్ ఉందని అనుకుందాం, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? కోవట్ల ఎవరికెవరు కోవట్లు? నువ్వు కొన్ని పార్టీలకు కోవట్టు, నువ్వు కేంద్రం కనుక ఏమి మెడల వంచి ఇవ్వకపోతే మెడల వంచి తీసుకొస్తా అన్న నువ్వు స్పెషల్ స్టేటస్ కానీ లేదంటే మనకు రావాల్సిన అంశాలన్నీ కూడా మెడల వంచి తీసుకొస్తానన్న నువ్వు కాళ్ళ మీద పడి బతిలాడుకొని నీ వివేకానంద రెడ్డి బాబాయ్ గారి హత్య కేసులో నీ చుట్టాలు పోకుండా నీకే నీ సిబిఐ ఈడీ కేసులు శిక్ష పడకుండా ఉండాలని ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకొని వాళ్ళ కోవట్టుగా నువ్వు ఇక్కడ ఉన్నావేమో. ఇక్కడ అపోజిషన్ కోవట్టుకి ఎవరు లేరే?